మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద బొంపునకు గురవుతున్న పన్నెపహాడ్ గ్రామంలో పరిహార పండుగ సంబరం నెలకొన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భూ నిర్వాసితులను అక్కడ చేర్చుకుని తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. భూ నిర్వాసిత కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఇచ్చిన మాట ప్రకారం దగ్గరుండి పరిహారాన్ని అందజేస్తున్న సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణ భాస్కర్, వెంకట్రామారెడ్డిలను అధికారిక యంత్రంగాని ఆనందోత్సాహాలతో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు 5వ మంగళవారం తోగుట మండలం పల్లెపహాడ్ గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పల్లెపహాడ్ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలోని కౌంటర్లలో సిద్దిపేట కలెక్టర్లు కృష్ణ భాస్కర్, వెంకట్రామరెడ్డి, జేసీ పద్మాకర్, సిద్దిపేట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ప్రత్యేక ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డిల పర్యవేక్షణలో 104 మంది కుటుంబాలకు 18 సంవత్సరాల పైబడి ఉన్నవారు 51 మంది, 31 మంది ఇళ్లు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 155 ఇళ్ల పట్టాలను మధ్యాహ్నం వరకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణ భాస్కర్, వెంకట్రామారెడ్డిలు మాట్లాడుతూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ఉదయం 9 గంటలకే చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించినట్లు తెలుపుతూ తోగుట మండలం పల్లెపహాడ్లో చెక్కుల పంపిణీలో ఏర్పాట్లను కలెక్టర్లు పరిశీలించి శిబిరానికి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. హోమ్ మినిస్టర్ ను పట్టించుకోలేదు కిరణ్ రిజిజు గారిని, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజ్నాథ్ సింగ్ ను పట్టించుకోలేదు. మార్చి 11ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ మార్చి 11ని పట్టించుకోలేదు. వాళ్ళు సెక్యూరిటీ ఇమ్మని ఆర్డర్ ఇచ్చారు. అరోరా గారు మార్చి 18ని ఏపీ సిఇఓకి ద్వివేది గారు ఇచ్చిన ఆర్డర్ పట్టించుకోలేదు. ఎందుకు? ఆయనకి 38 ఏ ఫారాలు బి ఫారాలు కావాలి. మావి 38 సేమ్ నేమ్స్ ఉన్న వారిని ఐడెంటిఫై చేసి 1 ఇయర్ నుంచి పెట్టుకున్నారు నియోజకవర్గాలు. అది ప్రింట్ చేసావా? 38 ప్రింట్ చేయలేదా? అది 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 ఉంది. ఇంకా అది అది కూడా వద్దాం. ఈ 38 ఒకవేళ మీ దగ్గర లేకపోతే వీరు అవి కూడా మీ దగ్గర ఉన్నాయి కదా 38 ఐడెంటిఫైడ్, అది లేని వారికి అవి కూడా ఇచ్చేయండి. కంటిన్యూ చేయని 38 లేదు, ఒక 3-4 చదివితేనే బాగుంటుంది కదా. ఒకవేళ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే ఎస్, ఎంత విచిత్రం. అప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి దగ్గర నేర్చుకున్నారట. ఎందుకంటే 2009 రాజశేఖర రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీ ఐడెంటిఫైడ్ నేమ్స్ 9 వేశారట. ఇది ఈ దొంగల, ఈ దోచుకునే, ఈ మోసగాల, ఈ కుట్ర, ఈ కుటుంబ, ఈ ఛీ కుళ్ళు రాజకీయ అడుక్కు, పెద్ద పెద్ద చిప్పలు పట్టి అడుక్కు తినడం బెటర్ ఇలాంటి రాజకీయాలు చేసే కంటే. నీ చేతనైతే నీ ఓట్ బ్యాంక్ మీరు చూపించుకోవాలి. మా పార్టీ తరఫుని 38 ఫారాలు తీసుకెళ్లి ఏడువేటి పామర్రు అట, వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ఖైల్ అనిల్ కుమార్, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కె అనిల్ కుమార్, వాడెవడో మాకు తెలియదు, పేరైనా వినలేదు. రజనీకాంత్ గారు TV9 కాల్ చేస్తే అప్పుడు అన్నారు 25th నేను నామినేషన్ అయితే పాల్గారు మీ పేర్లు మీ పార్టీవి వైఎస్ఆర్సిపి పార్టీ 2-3 పేర్లు కలిసేయట కదా 2 అన్నా. నేను అప్పుడు ఆయనతో జోక్గా అన్నాను, మీరు రజనీకాంత్ అక్కడ తమిళనాడులో రజనీకాంత్ ఉన్నారు ఉండరు ఉంటారు కదండి సిమిలర్ కానీ. ఆ తర్వాత 5, ఆ తర్వాత 38 షాక్ అయ్యా. అదే రోజు రాజంపేటట మల్లికార్జున్ రెడ్డి, ఇది మల్లికార్జున్ రెడ్డి, నందిగామట ఎం జగన్మోహన్ రావు, ఇది ఎం జగన్మోహన్ రావే, మైలవరం అట పెనమలూరట పార్థసారథి, ఇది పార్థసారథే.
కొన్ని ఇంటి పేర్లు తేడా ఉన్నాయి. చీరాల కృష్ణమోహన్, కృష్ణమోహన్ రా, ఇలాగ ఎన్నున్నాయి? 38 పేర్లు. అయితే గుడ్ న్యూస్, మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ అన్న, అదే జరగబోతుంది. వీళ్ళందరికీ పెళ్లి, చూసారా, పెళ్లి జరగబోతుంది అన్నట్టు. ఎందుకు? ఇంక చాలా ఉంది సబ్జెక్ట్, ఇంత సబ్జెక్ట్ ఉంది, 3 రోజులు మాట్లాడినా తరగదు, ఇంత అవిని ఇచ్చేసారు. అంతేకాకుండా సింబల్, సింబల్ గురించి చెప్పాలి కదా, ఎన్నో ఉన్నాయి. ఇదిగోండి మా సింబల్ చూడండి బాబు, అందరికి పంపించాలి, ఒక సెట్ ఇవ్వాలి. మేము ఎలక్షన్ కమిషన్ కి రిక్వెస్ట్ చేసిన సింబల్స్ చూడండి. ఇది మా నీతి నిజాయితీ, ప్రజాశాంతి పార్టీ అన్న, కేఏ పాల్ అన్న, మా నీతి, మా నిజాయితీ. ఏ సింబల్స్ మేము అడిగాం? ఫస్ట్ ఏరోప్లేన్, తర్వాత ఐ, తర్వాత బల్బు, తర్వాత డౌ పావురం, 5 పెన్ను, 6 మొబైల్ ఫోను, 7 గ్లోబ్, 8 హెలికాప్టర్, 9 పారాచూట్, 10 హెల్మెట్. 10 అడగాల గనుక, ఒకటోది లేకపోతే రెండోది ఇస్తా. 8 గుర్తైన హెలికాప్టర్ ఎవరు ఇప్పించారు మాకు? చంద్రబాబు నాయుడు గారు, 6 మోదీ గారు, మోదీ గారు ఇప్పించారు అనుకోనిది. ఎందుకు? మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు జోక్ చేశారు చూసారా, పెద్ద ఫ్యాన్ వచ్చి చిన్న ఫ్యాన్ కొట్టేసిందని. అబ్బా ఎంత తెలివైన రాజకీయం, ఎందుకండి మీకు 70 సంవత్సరాల వయసులోనే? పోయే కాలం వచ్చిందా? నా నోట్ నుంచి శాపాలు రావాలా? చంద్రబాబు నాయుడు గారు కొంచెం పెట్టమంటారా? ఈరోజు వరకు పెట్టని, ప్రేయర్ చేయమంటారా పిండి అయిపోవాలని? ఒక ఆయన ముక్కలు అయిపోవాలన్నాను, అయిపోతాడన్నాను, అయిపోయాను. 7 చేస్తారన్నాను, చచ్చాను. చెప్పమంటారా? ఆ దేవుని పవర్ ఏమైనా చూపించాలా? మనసు ఏమైనా మార్చుకుంటారా? మే 23 వరకు డ్రామాలు ఆడతారు.